ధన్యవాదాలు అధ్యక్ష. గత 20 సంవత్సరాలుగా అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అందరికీ తెలిసిన నియోజకవర్గం గుడివాడ. అయితే ఇక్కడ క్వశ్చన్ అవర్లో వచ్చే ప్రతి ప్రశ్నలోనూ గుడివాడ ప్రజలు బాధలు కనపడుతున్నాయి అధ్యక్ష. అందులో ప్రధానంగా బస్టాండ్ అనేది ఒక మేజర్ సమస్య గుడివాడకి. 2 లక్షల మంది జనాభా ఉన్న గుడివాడ బస్టాండ్ ఎప్పుడో 1983లో ఆధునీకరించబడింది అధ్యక్ష, ఎన్టీ రామారావు గారి హాయంలో. అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా దాని మీద ఖర్చు పెట్టిన ఇది లేదు. అంతేకాకుండా చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నాయి అధ్యక్ష. కొద్దిపాటి వర్షానికి పెద్ద వాన కూడా అవసరం లేదు అధ్యక్ష. 4 చినుకులు పడితేనే మీరు ఒకసారి చూసుకుంటే 4 అడుగుల పైన నీళ్లు అక్కడ నిలిచిపోతే అధ్యక్ష, చూడండి ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. రవాణా శాఖ మంత్రులు వారు కూడా ఇది ఈ ఫొటోస్ కూడా వచ్చి ఒకసారి ఛాన్ కూడా దీని మీద పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అయితే 20 బస్టాండ్ అనేది అత్యంత మినిస్ట్రీ గారి ఫోటోలు పంపించండి. ఏదని మినిస్ట్రీ గారి ఫోటోలు పంపించండి. ఫోటోలు పంపిస్తున్నాను అధ్యక్ష. తప్పకుండా ఇది ఇంతకు ముందు పాత గవర్నమెంట్ లో బస్టాండ్ కి మరి డిపో రెండింటికి శాంక్షన్ ఇచ్చామని చెప్పేసి పేపర్ మీద చెప్పడం జరిగింది అధ్యక్ష. ముందుగా ప్రజలు అత్యంత బాధపడి బస్టాండ్ వదిలేసి వెనక డబ్బులు ఎక్కువలు మిగిలితే అని చెప్పేసి 9 కోట్ల వ్యయంతో 3 ఎకరాలు జస్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ చేసి ఒక డిపో కట్టేసి ముందు కట్టేసి డబ్బులు దండుకున్న పరిస్థితి అధ్యక్ష గుడివాడలో. బస్టాండ్ అవసరమైన ప్రజలకు అవసరమైన బస్టాండ్ మాత్రం అలాగే మిగిలిపోయింది అధ్యక్ష. దాని గురించి పట్టించుకున్న నాదులు లేరు. అప్పటి నుంచి ఏ రోజు మన అంటే రోజు చూస్తూనే ఉంటాం. ఇది మాత్రం మీరు దయచేసి అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ప్లీజ్, మాకు చాలా కష్టాలు ఉన్నాం. ఈ ఒకటి ఈ బస్టాండ్ అనేది ఇమీడియట్ గా కట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దానికి 2 ఎకర్స్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. పీపీపీ మోడల్ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు అధ్యక్ష గుడివాడికి. ఎందుకంటే అతి చిన్న అత్యంత తక్కువ జనసాంద్రత ఉంటుంది అధ్యక్ష. దయచేసి బస్టాండ్ కి వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష.